తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని ఎమ్మెల్యే చినరాజప్ప ఖండించారు. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన అటవిక పాలన సాగుతుందని అన్నారు. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకు ఆయన గొంతు నక్కడానికి లేనిపోని తప్పుడు కేసు బనాయించి ఈనాడు జైలు పాలు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం అనుకుంటా ఉంది కక్ష సాధిక చర్యలతోటి వేధింపులతోటి తప్పుడు కేసులతోటి పరిపాలనలో ప్రజల్ని జయిద్దామని అనుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత విలువ ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే గౌరవం ప్రజలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షంలో అయితే అరాచకం నియంతృత్వం రాజ్యం వెళుతుంది. ప్రజాస్వామ్యంలో చూసాం ఎంతో మంది మట్టి కొట్టుకుపోయారు కాలగర్భంలో. ఎవరైతే అరాచక పాలన పాల్పడ్డారో అటువంటి వారందరూ నశించిపోయారు. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అదే గతి పట్టబోతా ఉంది. మరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై ఈ మధ్యకాలంలో అనేక రకాలుగా వేధింపులు, అనేక రకాలైనటువంటి కక్ష సాధిక చర్యలు పాల్పడుతూ ఈనాడు జైలుకి వెళ్లే వరకు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం నేను 16 నెలలు జైలు చేశాను, నాతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా జైలుకు పంపించాలనే ఆలోచనతో ఈనాడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదిగా పనిచేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నడవాలి. ఎందుకంటే కోర్టులు మొన్న అసైన్మెంట్ భూముల విషయంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తప్పుడు కేసులు కూడా కొట్టివేయడం జరిగింది. వ్యవస్థలపైన ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు. అంటే ఎలక్షన్ కమిషన్ అంటే గౌరవం లేదు, కోర్టులు అంటే గౌరవం లేదు. కేవలం తెలుగుదేశం పార్టీని అణిచివేయాలనే ఏకైక కార్యక్రమం కింద ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీనికి త్వరలో మరి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఈ ప్రభుత్వాన్ని చెరపగీతం పాడడానికి దగ్గరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పే విధంగా రేపు రాబోయే కాలంలో తీర్పు ఇస్తారు. ఈ ప్రభుత్వం ఈ రకమైన పరిపాలన మరి ఎంతో కాలం ఉండదు, దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాను. మరి మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టిన ఈ యొక్క కేసులు రేపు న్యాయస్థానంలో నిలబడవు. తాత్కాలికంగా ఇబ్బంది పాలవచ్చు, కానీ అనపర్తి నియోజకవర్గ ప్రజల్లో ఆయన చేసిన పోరాటం, ఆయన యొక్క ఇక్కడ అవినీతి కార్యక్రమాలపై ఆయన చేస్తున్నటువంటి ఉద్యమాలు తప్పకుండా ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా ఆయన యొక్క గౌరవాన్ని పెంచుతాయి. ఈ తప్పుడు కేసులు రేపు న్యాయస్థానంలో వీగిపోతాయి. అప్పుడైనా ఈ ప్రభుత్వం తగిన బుద్ధి ఈ నియోజకవర్గంలో ప్రజలు చెప్తారని తెలియజేస్తా ఉన్నాను.